இல்லை சார், நாளைக்கு வருவாங்க. உண்மை சார், நாளைக்கு கண்டிப்பாக வருவாங்க. மெட்ராஸ் நிச்சி தமிழ் ப்ரொடியூசர் அக்கா, என்க்வைரி கோசம் தீசுக்கொச்சி ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. ఏమైంది సార్, చాలాసేపు అయింది కదా, ఎప్పుడు అవుతుంది? అయినప్పుడు చెప్తాం. ఇదంతా ఏసీ గడిపనే, వాడు కావాలని చేస్తున్నాడు. మీ నాన్నగారు నిన్నప్పుడప్పుడు స్కూల్కి వచ్చి కలిసేవారని మీ అమ్మకి మామయ్యకి తెలుసా? లేదు, వాళ్ళకి తెలియకూడదని నాన్న నాతో ప్రత్యేకంగా చెప్పారు. ఒకసారి నువ్వు మీ నాన్నగారికి లెటర్ రాసావు కదా, అమ్మ మావయ్య ఇద్దరు కలిసి నన్ను బలవంత పెట్టి సినిమాలో యాక్ట్ చేయించబోతున్నారు, నువ్వొచ్చి దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని. అవును రాశాను సార్. ఆ లెటర్ రాసిన తర్వాత నాన్నగారు వచ్చి నేను కలిశారమ్మా? కలిశారు. నన్ను విడిపించడానికి నాన్నగారు కేసు పెట్టారని, అందుకోసం ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేశానని నాన్నగారు నాతో చెప్పారు. కానీ ఏంటమ్మా, ఏమైంది? నువ్వేం చెప్పాలనుకున్నా సరే మాకు ధైర్యంగా చెప్పు. నువ్విక్కడ చెప్పేది ఏది బయట ఎవ్వరికీ తెలీదు. అది ధైర్యంగా చెప్పు. ఆ రోజు నాన్న నన్ను కలవడానికి వచ్చిన రోజు రాత్రి. గొప్ప నాన్న, దీన్ని నీతో పాటు తీసుకెళ్లి ఎలా పోషిస్తావేంటి? చూడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టుగా ఎంగిలాకలెత్తడానికి, అంట్లు తవ్వడానికి నా బిడ్డను నేను పంపను. ఎంగిలోకులెత్తడానికి, అంట్లు తోవించడానికి కాదు, ఇంతకాలం నిన్ను పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది కనుక నాతో వచ్చిందంటే నువ్విప్పుడు దీన్ని చూసుకుంటున్న దానికంటే గొప్పగా నేను చూసుకుంటాను. అయితే తీసుకెళ్ళు, కానీ దానికంటే ముందు కోర్టులో నీ కేసు వాదించడానికి ఒక లాయర్ని పెట్టుకున్నావే, ఆయన నీతో ఏదో మాట్లాడాలంట. చూడు బాలరాజు, ఉదయం మనం డిస్కస్ చేసినట్టుగా లేదు ఈ కేసులో ఉన్న తిరకాసు. తర్వాత ఆలోచించి చూశాకే నాకు అది అర్థమైంది. మనం ఎంత గట్టిగా వాదించినా తను ఇంకా మేజర్ కాలేదు కాబట్టి తల్లి దగ్గరే ఉండాలని కోర్టులో తీర్పు వస్తుంది. అందువల్ల నా మాట విని మీ బావమరి చెప్పినట్టు విను. దరిద్రుడా, అడ్డమైన వాళ్ళు పోసిన మందు తాగి నాకే నీతులు చెబుతున్నావా? నిన్ను ఆవేశపడ్డం అంత మంచిది కాదు. ఈ కేసులో ఇంకా ముందుకెళ్లాలనుకుంటే ఇప్పుడు ఈ లాయర్ కూర్చున్న కుర్చీలో రేపు కూర్చునేది ఈ కేసులో తీర్పు చెప్పబోయే జడ్జి అవుతాడు, గుర్తుంచుకో. ఈ దేశంలో న్యాయం చట్టం అనేవి డబ్బు హోదా ఉన్న వాళ్ళ పక్షాన్నే ఉంటాయి. లేదురా, వాటన్నిటినీ మించి దేవుడనేవాడు ఉన్నారా? ఆయన కూడా నన్ను వదిలేశాడంటే తర్వాత ఏం చెయ్యాలో నాకు తెలుసు. మీ ఇద్దరిని చంపైనా సరే నా కూతుర్ని నేను తీసుకువెళ్తాను. అంటే మీ నాన్నగారికి ఎక్కువ కోపం మీ అమ్మగారి మీదే కదా? లేదు, ఎంత జరిగినా ఎప్పుడు అమ్మని నాన్న ద్వేషించిందే లేదు. అన్నిటికీ కారణం రోహిత్ మావయ్యేనని, ఆయన లేకుండా ఉంటే మనం హాయిగా గడపచ్చని నాన్న నాతో చాలాసార్లు చెప్పేవారు. ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోవచ్చు, అవసరం ఉంటే పిలుస్తాం, రావాల్సి ఉంటుంది. ఏమైంది సార్, అన్నీ తెలుసుకున్నట్టేనా? కొన్ని తెలుసుకున్నాం, మిగతావి త్వరలో తెలుసుకుంటాం. నువ్వు వెళ్ళొచ్చు. రండి. Thank you.
ధైర్యంగా వెళ్ళమ్మా శశి. ఇక నిన్నెవ్వరూ బలవంత పెట్టి సినిమాల్లో నటింప చేయలేరు. రావే. విషయాలు మనం ఊహించినట్టు జరిగితే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఈ రోహితే కదా? అవును సార్, అది రోజుల్లోనే ఉంటుంది. బట్ వెన్ వే? అది తెలీదు, బట్ ప్రాబబ్లీ దీక్ష, ఆశ బాలరాజుల కంటే దారుణంగా చట్టం చేతుల్లో దెబ్బతిన్న ఓ వ్యక్తి. అలాంటి ఓ వ్యక్తే రోహిత్ ప్రాణాలు తీయబోయేది. అతనెవరో తెలుసుకోవడానికి మనం ముందుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది శ్యామ్ సుందర్ గురించి, శ్యామ్ సుందర్ గత జీవితం గురించి.